శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణానికి చెందిన ప్రతిష కూడా ఉక్రెయిన్ లో చిక్కుకుంది. ఇటీవలే అక్కడి నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల బృందంలో ఆమె కూడా ఉంది. భారతదేశ ప్రభుత్వం సాయంతో ఢిల్లీకి, ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయంతో సోంపేట పట్టణంలో తమ తల్లిదండ్రుల వద్దకు ప్రత్యుష చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మంగి లక్ష్మి, ఇతర బీజేపీ నేతలు ప్రత్యుష వద్దకు వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేశారు. క్షేమంగా ఇంటికి చేరినందుకు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యుష ఆమె తండ్రి హేమంత్ కుమార్ ప్రధానమంత్రి మోదీకి, భారత కేంద్ర ప్రభుత్వానికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మండలం బీజేపీ కార్యదర్శి నాదం మాధవరెడ్డి, బీజేపీ మండల మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి నాదం నందిని, మండల బీజేపీ ఉపాధ్యక్షుడు డి రవి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో మహిళా సిబ్బందిని కూడా బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మంగి లక్ష్మి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు సన్మానించారు.